రీసెంట్ గా ఉండే అమ్మాయి దొరికింది. పల్లెటూరులో ఉండే అమ్మాయిలకి పట్టణంలో ఉండే అమ్మాయిలకు రెండు తేడాలు ఉన్నాయి. పట్టణంలో ఉండే అమ్మాయి కోకో కోలతో సమానం, బుస్సురు మోగుతుంది, మొత్తం గ్యాసే. పల్లెటూరులో ఉండే అమ్మాయి కొబ్బరి బొండతో సమానం, చల్లగా ఉంటది, సెలవు చేస్తది. మొగుడు అన్న పాట పిల్లం ఇంట్లో శోభనం చేసుకుంటాడు పెళ్ళైపోతే. కానీ నేను నా మగసిరిని నా మగతనాన్ని దృఢంగా సంకల్పంగా ఉంచుకోవడం కోసం నా సొంత ఇంట్లో నా సొంత శోభనం చేసుకుందాం అనుకుంటున్నా. పల్లెటూరు సవాల్ సొంత శోభనం ఏమిటి? అప్పగింతలు స్టార్ట్ అయినాయి అంటే అసలా అప్పగింతలు అంటేనా? ఇన్ని రోజులు మా ఇంట్లో పడుతుంది ఏమే, ఎప్పటి నుంచి మా ఇంట్లో పడుతుంది అంటదరా? ఖర్చు కెలకాడ బాకు, ఎంతైనా పర్లే, నేను తగ్గను. నువ్వు మొత్తం ఖర్చు పెట్టేసి పార్టీ ఎదిరిపోవాలా? నాకు మాట రాకూడదు, ఖర్చు పెట్టేసి. వెంకటేశ్వరా, ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేయించరా. నేను బయలుదేరుతున్నా వెంకటేశ్వరా, అయి మస్తా ఉండదా? ముగ్గురు ఒకేసారి ఏడ్చినావు అనుకో, క్లోజ్ వేసుకోవడానికి కన్ఫ్యూజన్ అయిపోతాడు. వాళ్ళకేం కన్ఫ్యూజన్ లేదు, వాళ్ళు టీమ్ లీడర్ కే అంటే ఆ టేట్ అయ్యను పక్కన చేసే కంటెస్టెంట్ కూడా వేస్తారు. అట్లే కదా టీమ్ లీడర్ అయింది నేను. నువ్వే కదమ్మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అత్తారి ఇంటికి దారేది అన్నావు. దారి చూపించాడుతో వెళ్ళిపోతా. ఈ రోజు నుంచి నువ్వే ఆడుకోడతామా, ఆడి ఆడాలా? వెనకాలే రావాలా? నువ్వు అన్నా కల్లుడు వెనకాలే వెళ్ళాలి. ఎక్కొత్తున్నావురా సామాన్లని మీ అక్క ఎక్కడ అప్పుడు ఎత్తదైతే పట్టుకో. నేను కాపురానికి వస్తున్నావా, కార్గిల్ యుద్ధానికి వెళ్తున్నావు, ఏంది అన్నా? ఏటన్నారు నువ్వు అవన్నీ? ఏందన్నా ఏమన్నారు నువ్వు? ఏంది ఇవన్నీ ఏందని అడిగా. ఏంది నువ్వు దుర్గామాత గుళ్ళో కానీ కొబ్బరికాయ కొట్టేట్టున్నావు మనిషివా? సరే గానా, ఇదేంది చీపు చీపర కట్టి తీసుకువస్తున్నావు, ఏంది నువ్వు? ఊర్లో దొడ్లన్నీ ఈ చీపర కట్టుతో కడిగినాను. మరి మీ ఇంటికి వచ్చిన తర్వాత దొరపాలి కదా. అవునవునులే, అందుకే ఈ సీపిరి. అదే అది బొక్కలు పట్టిన చీర ఒకటి ఎత్తుకొని వస్తున్నాడు. అమ్మ చీర గురించి అడుగుతున్నాడు ఏంటే? ఇప్పుడు నీకు నాకు పెళ్ళైంది కదా, రేపు నీలో సత్తా ఉంటే గొంటకాడ కొడతాడు కదా. సత్తా ఉంది నాకు. ఉందా? ఇప్పుడు ఈ గుంట సట్ రేపు గుంట పుట్టిన తర్వాత మరి చీర పాత చీర ఉయ్యాలకేసి అసలు బయలుదేరినవరా? ఆ రెడీ చేసి పెట్టండి సారి. ఉప్పు గుంతులుంటాయో నువ్వు ఏటు బాధపడి మొక్కున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. అసలే నీకు బీపీ, షుగర్, అల్సర్, బ్లేజర్, లైట్ బీర్, స్పిన్ ఆఫ్ అన్ని ఉన్నాయి నాన్న. ఏం చేయాలంటే అమ్మింటో దీపం పెట్టగానే ఏగుని ఇంటికి వచ్చి ఇంటే తనంది ఇన్ని టాబులెట్లు ఎత్తుకొని తొంగుండిపోవాలా? నువ్వు బంగారు తల్లి, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నా, అమ్మని దీపం కొద్దిగా నేటిగా ఎత్తమని చెప్పువా? మారో నాన్న, ఉంటాను నాన్న. చెప్పు పళ్ళతో
దారి కట్టుకో మాట విషయం చెప్తా నేను. ఇగో ఆ ఇంటికెళ్ళి ఈ ఇంటికెళ్ళి అన్ని తెచ్చుకుంటానివి. ఎవరింటికెళ్ళకు జాగ్రత్త, నా రందంతా నీ గురించే. లంగా జాకెట్ మొహం వేసుకుని కొట్టాడు పెదాలు పగిలిపోతాయి అదవా. కొట్టన డైనోసర్ మొహం వేసుకుని అమ్మాయి గారు మళ్ళీ ఆడివుడా పన్నోడు అంత పన్నున్నోడా పన్నోడు ధ్రువా కొట్టనట్టు పోషణం పగిలిపోతుంది అదవా. ఎక్కడికి వెళ్తున్నాను నేను? 15 కిలోమీటర్లు ఊరు అవుతులు వెళ్ళిపోతున్నాను కదా. మాట్లాడడానికి ఫోన్లు లేవా? మెసేజ్లు చేసుకోవడానికి వాట్సాప్ లేవా? మీరు ఉండరు కదా అమ్మాయి గారు. వెంకటేశ్వరా బయలుదేరినవరా, ఇంకో 2 నిమిషాల్లో వచ్చేస్తా అయ్యి నేను. చెట్టు ప్రాపర్టీ తీసుకొని ఉన్నారా? చెట్టు ప్రాపర్టీ అమ్మాయి పెళ్లి చేసుకుని పుట్టింటి కలిసి కుక్కల తుమ్ముతా పెట్టండి. నువ్వు నీతో నేను కాపురం కావాలా? యానిమల్ పాజిటివ్ బాక్ ఇక్కడ పాజు పడిపోతున్నాయా? మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో. మనం డాన్స్ చేస్తున్నాం గానీ జడ్జెస్ చాలా సీరియస్ గా ఉన్నారు, కనుక్కుందాం ఎందుకో. నాగబాబు గారు శోభన కాకముందు అప్పగింతల్లోనే పాడైపోయిన పెళ్లి బానే ఉంది కాన్సెప్ట్. ఎంటర్టైన్ మెయిన్ గా ఆడావిడి రాకేష్ కొట్టడం పట్టడం వీటి మీద ఎక్కువ బానే ఉంది, ఎంటర్టైన్ గానే ఉంది. ఓకే రోజా గారు లాంగ్వేజ్ బాగుంది రాకేష్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు మాట్లాడు మధ్యలో, వీడు ఆర్పీఏ ఒక డైలాగ్ చెప్తాడు మమ్మల్ని చూస్తాడు, ఒక డైలాగ్ చెప్తాడు మమ్మల్ని చూస్తాడు. మధ్య మధ్యలో డౌట్ నవ్వుతున్నారా లేదా అని మమ్మల్ని చూడటం బాగా చేస్తే ఖచ్చితంగా నవ్వుతాం. బాగుంది, ఎంటర్టైనింగ్ వెళ్ళిపోయింది.